ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ చేసి ఆల్లో పెట్టుకోండి, నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. రీసెంట్గా 2023 నవంబర్ 14 ఒక రీసెర్చ్ని అయితే పబ్లిష్ చేయడం జరిగింది ఇండియా గురించి. అండ్ ఆ రీసెర్చ్ పేపర్ తెలియజేసింది ఏంటంటే, ఇండియన్ సబ్ కాంటినెంట్ 2 ముక్కలుగా విడిపోబోతోంది అని. అండ్ ఈ న్యూస్ విన్న తర్వాత ఖచ్చితంగా మొత్తం అందరికీ కూడా చాలా అంటే చాలా భయం కలిగిందని క్లియర్గా చెప్పొచ్చు. అండ్ దీంట్లో మెయిన్ థ్రెట్ ఏంటంటే, లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ యూపీలోని కొంత భాగం, ఇవన్నీ కూడా కంప్లీట్గా డిసప్పియర్ అయిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది బేసిక్గా మెయిన్ థ్రెట్ అనమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ స్టేట్స్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా హిమాలయాస్ వైపు మూవ్ అవుతూ హిమాలయాస్లోకి ఎంటర్ అయిపోతున్నాయి. అండ్ ఆ ప్లేట్స్ కనుక అలా కంటిన్యూస్గా మూవ్ అవుతూ అలా బ్రేక్ అవుతూ వచ్చినట్టయితే కమింగ్ ఇయర్స్లో ఈ స్టేట్స్ ఆ ప్రాంతాలు కంప్లీట్గా ఇండియా మ్యాప్ నుంచి డిసప్పియర్ అయిపోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ మరింత వరస్ట్ పార్ట్ ఏంటంటే, ఆల్రెడీ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది బట్ ఎవరు కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. అదే ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం. రీసెంట్గా నార్త్ ఇండియాలోని జోషిమాద్ బద్రీనాథ్ హైవే మీద ఒక పెద్ద ఎర్త్క్వేక్ క్రియేట్ అయినప్పుడు క్రాక్స్ క్రియేట్ అయ్యాయి. ఆ క్రాక్స్ ఎంత పెద్దగా వచ్చాయంటే ఆ గ్యాప్ల్లో మనం మన చేతిని కూడా పెట్టేయచ్చు, అంత భారీ స్థాయిలో అక్కడ క్రాక్స్ అయితే క్రియేట్ అయ్యాయి. అయితే డిసెంబర్ 2023 చైనాకు చెందిన ఓషన్ యూనివర్సిటీ చెందిన కొంతమంది జియాలజిస్టులు ఇండియా యొక్క టెక్టానిక్ ప్లేట్స్ యొక్క నార్థన్ ఎడ్జ్ మీద కొన్ని స్టడీస్ చేయడం జరిగింది. అండ్ ఆ టైంలో వాళ్ళు ఒక స్ట్రేంజ్ ఫెనోమెనాన్ని నోటీస్ చేశారు. వాళ్ళు ఈ భూమి మీద ఉన్న ఏ టెక్టానిక్ ప్లేట్లోని కూడా అలాంటి స్ట్రేంజ్ ఫెనోమెనాన్ని నోటీస్ చేయలేదు. అండ్ బేసిక్గా వేరే టెక్టానిక్ ప్లేట్స్ కూడా స్ప్లిట్ అవుతూ ఉంటాయి, కాకపోతే ఇది అన్నిటికంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్రికాకి సంబంధించిన టెక్టానిక్ ప్లేట్స్ కూడా స్ప్లిట్ అవుతున్నాయి. దాని గురించి కూడా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను నేను ఫర్దర్గా. అయితే ఇప్పుడు ప్రజెంట్ దీని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ టెక్టానిక్ ప్లేట్ స్ప్లిట్టింగ్ ఏదైతే ఉందో ఇండియా యొక్క నార్త్ పార్ట్లో జరుగుతోందో అది కంప్లీట్గా డిఫరెంట్. మరి అసలు ఇండియా యొక్క సర్ఫేస్ కింద ఇండియన్ టెక్టానిక్ ప్లేట్స్ విషయంలో అసలు ఏం జరుగుతోంది, భూమి లోపల ఏం జరగడం వల్ల మెల్లిమెల్లిగా ఇండియా చైనా వైపు మూవ్ అవుతోంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. బేసిక్గా స్టేట్స్ ఏవైతే ఇందాక నేను చెప్పానో అవి కొన్నాళ్ళ తర్వాత, అంటే 1000 సంవత్సరాలు కావచ్చు, 100,000 సంవత్సరాలు కావచ్చు, 10,00,000 సంవత్సరాల తర్వాత కావచ్చు, బట్ ఆ తర్వాత ఇంకా ఇండియాలో భాగంగా ఉండవా, అసలు భూమి మీదే ఉండవా, ఒకప్పుడు ఉండేవి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందా, అండ్ ఒక క్యాటస్ట్రాఫిక్ ఈవెంట్ అనేది జరిగే అవకాశం అయితే ఉంది దీని కారణంగా, అండ్ దీని తర్వాత ఇండియా యొక్క ఫ్యూచర్ ఏంటి, ఇండియాలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కదా. సో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. యాక్చువల్గా వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే మనం ఒక ప్రాంతం గురించి ఎక్కువగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాంతం పేరే టిబెట్. ఇండియా గురించి కాదు, మనం ఫస్ట్ టిబెట్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే టిబెట్ అనేది బేసిక్గా భూకంపాలకి ఒక ఇల్లు లాంటిది. సుమారుగా 2 సంవత్సరాల క్రితం 5 మే 2022 టైంలో టిబెట్లోని సిచువాన్ ఏరియాలో ఒక భారీ భూకంపం అయితే వచ్చింది. అక్కడ ఉన్న ప్రజలకి అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపే 6.1 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా అక్కడ ఉన్న ఎన్నో ఇళ్ళు కంప్లీట్గా నేలమట్టం అయిపోవడం జరిగింది. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తుంది అనుకుంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి గమనించగలరు. అండ్ కళ్ళు మూసి తెరిచే లోపే 100 మందికి పైగా చనిపోయారు, సుమారుగా 500 మందికి పైగా ఇంజూర్ అవడం జరిగింది. అయితే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, టిబెట్లో గడిచిన 5 సంవత్సరాలు, అంటే 2017 నుంచి 2022 మధ్యలో వచ్చిన 2046 భూకంపం అది, అంటే 2046 ఎర్త్క్వేక్స్ కేవలం 5 ఏళ్ల గ్యాప్లో టిబెట్లో రావడం జరిగింది. 5 ఏళ్ల గ్యాప్లో 2000 భూకంపాలు అంటే సంవత్సరానికి సుమారుగా 400 భూకంపాలు వస్తున్నాయి. సో బేసిక్గా ఇది చాలా అంటే చాలా స్ట్రేంజ్ థింగ్ కదా. సో అందుకని ప్రపంచవ్యాప్తంగా ఉన్న జియాలజిస్టులు అందరూ కూడా ఈ ప్రాంతంలో అసలు ఏం జరుగుతోంది, ఎందువల్ల ఇంత భారీ స్థాయిలో ఇక్కడ భూకంపాలు వస్తున్నాయో తెలుసుకోవాలనుకొని టిబెట్ మీద రీసెర్చ్లు చేస్తున్నారు. అలా చేస్తూ ఉన్న టైంలో ఇండియా వరకు కూడా వాళ్ళ యొక్క రీసెర్చ్ని కంటిన్యూ చేశారు. ఆ టైంలో వాళ్ళకి కనబడింది ఏంటంటే, 2023 ఇండియాలో కూడా మనం 2021 2022 కంపేర్ చేసుకున్నట్టయితే డబుల్ ఎర్త్క్వేక్స్ వచ్చాయి. అంటే మిగతా ప్రాంతాల్లో కాదు, ఆ నేపాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అంటే యూపీ కానీ లేదంటే దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కానీ ఇవి డబుల్ క్రియేట్ అవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయాన్ని ఇండియా యొక్క మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్
కిరణ్ రిజిజు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో జియాలజిస్టులకి ఒక క్వశ్చన్ రైజ్ అయింది, ఎందుకని ఇదంతా కూడా కేవలం లడాక్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, నేపాల్, టిబెట్ ఈ ప్రాంతంలో మాత్రమే జరుగుతోంది అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది. బేసిక్గా అక్కడ మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే రెండు టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి అక్కడ. ఆ టెక్టానిక్ ప్లేట్స్ పేర్లు ఏంటి, ఒకటి ఇండియన్ ప్లేటు, ఇంకొకటి యురేషియన్ ప్లేట్. యురేషియన్ ప్లేట్ ఏమో పైన ఉంటుంది, ఇండియన్ ప్లేట్ ఏమో కింద ఉంటుంది. బేసిక్గా ఇలాంటి టెక్టానిక్ ప్లేట్స్ ఉన్న చోట, అంటే బౌండరీస్ ఉన్న చోట భూకంపాలు అనేవి చాలా కామన్. భారతదేశమే కాదు చాలా చోట్ల వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ అది మాత్రమే కాదు, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంది. ఇప్పుడు బేసిక్గా ఆ టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్లోని కరాచీ నుంచి లడాక్ వరకు ఉన్నాయి, అలాగే టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉండి ఆ తర్వాత మయన్మార్ వరకు కూడా కంటిన్యూ అవుతూ వచ్చాయి. సో ఈ బౌండరీ మొత్తంగా కనుక ఎర్త్క్వేక్స్ వస్తున్నట్టయితే అప్పుడు పాకిస్తాన్ యొక్క వెస్ట్ భాగం నుంచి మయన్మార్ యొక్క ఈస్ట్ భాగం వరకు భూకంపాలు రావాల్సి ఉంటుంది. కానీ అలా రాకుండా గడిచిన 6 సంవత్సరాల్లో మనం చూసుకుంటే అక్కడ కేవలం 4 నుంచి 5 భూకంపాలు మాత్రమే వచ్చాయి. కానీ మిగతా అవన్నీ కూడా ఈ లడాక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మాత్రమే రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే ఏదో జరుగుతోంది, ఇక్కడున్న టెక్టానిక్ ప్లేట్స్ విషయంలోనే ఏదో ఒక ఎక్స్ట్రీమ్ థింగ్ జరుగుతోంది. సో దానివల్ల ఇక్కడే భూకంపాలు అయితే క్రియేట్ అవుతున్నాయి. అయితే మనకందరికీ తెలిసిన విషయమే హిమాలయాలు ఎలా ఫామ్ అయ్యాయో. ఇండియా ఒకప్పుడు వేరే దగ్గర ఉండేది, అది మెల్లిమెల్లిగా మూవ్ అవుతూ వచ్చి ఈ ప్రాంతాన్ని ఢీ కొట్టింది. సో అలాగే హిమాలయాస్ అయితే ఫామ్ అయ్యాయి, రెండు టెక్టానిక్ ప్లేట్స్ అయితే ఒకదానొకటి ఢీ కొట్టడం జరిగింది అనేది మనకందరికీ తెలిసిన మ్యాటరే. కానీ హిమాలయాస్ గురించి మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ సగం టెక్నికల్గా రాంగ్. ఎందుకు అంటే హిమాలయాలు ఫామ్ అవ్వడానికి రీజన్ 2 ప్లేట్లు మాత్రమే అని మనం అనుకుంటూ వచ్చాం కదా, కానీ అది నిజం కాదు. హిమాలయాలు ఫామ్ అవ్వడానికి రీజన్ 3 టెక్టానిక్ ప్లేట్స్. సుమారుగా 100 మిలియన్ సంవత్సరాల క్రితం ఇండియా ఇక్కడ లేని టైంలో, అంటే యురేషియన్ ప్లేట్కి తగులుకోకుండా ఉన్న టైంలో ఇండియాకి యురేషియాకి మధ్యలో ఒక సముద్రం ఉండేది. ఆ సముద్రం పేరు టెతిస్ ఓషన్. అండ్ ఆ ప్రాంతంలో 3rd ప్లేట్ ఉండేది, అండ్ అది అక్కడ ఉన్న టెతిస్ ఓషన్ యొక్క బేస్గా ఉండేది. అయితే దాన్ని క్షిరోదా ప్లేట్ అని పిలుస్తారు. సో ఇండియన్ ప్లేట్ బేసిక్గా ఇనీషియల్గా ఈ ప్లేట్తో కొలైడ్ అవ్వడం జరిగింది, అండ్ ఆ తర్వాత మాత్రమే వెళ్ళి యురేషియన్ ప్లేట్తో కొలైడ్ అయింది. సో ఈ శిరోదా ప్లేట్ ఏంటంటే ఇండియన్ ప్లేట్తోని, యురేషియన్ ప్లేట్తోని రెండింటితోని కూడా కొలైడ్ అవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే టెతిస్ యొక్క బేస్ ఏదైతే ఉంటుందో అది మెల్లిమెల్లిగా రైజ్ అవ్వడం మొదలుపెట్టింది, అండ్ ఈ క్షిరోదా ప్లేట్ ఏమో యురేషియన్ ప్లేట్ యొక్క కింద భాగానికి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. సో అలాగా టెతిస్ యొక్క బేస్ ఏదైతే ఉందో అదే హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ ఫామ్ అవ్వడానికి ఒక ప్లేస్ లాగా మారింది. అండ్ కొలిజన్ జరిగిన తర్వాత కూడా ఇండియన్ ప్లేట్ మూవ్ అవ్వడం ఆగలేదు కాబట్టి 2 టెక్టానిక్ ప్లేట్స్, అంటే ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ రెండు కూడా లాస్ట్ కొలైడ్ అయ్యాయి. అండ్ అవి కొలైడ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో హిమాలయాస్ అయితే ఫామ్ అయ్యాయి. సో అలాగా హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ అనేవి 3 టెక్టానిక్ ప్లేట్స్ యొక్క కొలిజన్ ద్వారా ఫామ్ అయ్యాయి. అండ్ నేను స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను కదా, గడిచిన 6 సంవత్సరాల్లో మిగతా ప్రాంతాల్లో చాలా తక్కువగా మాత్రమే భూకంపాలు వచ్చాయి, మెజారిటీ ఆఫ్ ద భూకంపాలు లడాక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వచ్చాయని చెప్పాను కదా. దీనికి అందరికీ కూడా కారణం ఏంటంటే ఆ క్షిరోదా ప్లేట్ ఏదైతే యురేషియన్ ప్లేట్ యొక్క కింద భాగానికి వెళ్ళిందో అది ఈ లడాక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మాత్రమే ఉంది. సో ఇప్పుడు సహజంగానే జియాలజిస్టులకి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, అదేంటంటే ఈ క్షిరోదా ప్లేట్ ఏం చేస్తోంది, దేనివల్ల ఆ ప్రాంతంలో టిబెట్లో కానీ ఇండియాలో కానీ భారీ స్థాయిలో భూకంపాలు వస్తున్నాయి. ఇది బేసిక్గా అందరూ కూడా తెలుసుకోవాలనుకునే క్వశ్చన్ కదా. అయితే దీనికి యునైటెడ్ స్టేట్స్కి చెందిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చెందిన ఒక జియాలజిస్ట్ ఏమని తెలియజేశాడంటే అతను టిబెటియన్ రీజన్లోని అన్ని టెక్టానిక్ ప్లేట్స్ మీద స్టడీ చేసిన తర్వాత వాటి యొక్క బౌండరీస్ని క్లియర్గా మ్యాప్ చేయడం జరిగింది. అండ్ వాటిని మ్యాపింగ్ చేయడానికి అతను ఒక అన్యూజువల్ టెక్నిక్ని అయితే వాడడం జరిగింది. అదేంటంటే హాట్ స్ప్రింగ్స్. బేసిక్గా ఈ హాట్ స్ప్రింగ్స్ అనేవి టిబెట్లో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. హాట్ స్ప్రింగ్స్ అంటే ఏంటంటే హాట్ వాటర్ ఆ ప్రాంతం నుంచి బయటకు వస్తూ ఉంటుంది భూమి లోపల. బేసిక్గా ఈ హాట్ స్ప్రింగ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే గ్రౌండ్ వాటర్, అంటే భూమి లోపల ఉండే వాటర్ అక్కడ ఉన్న లావాతో కనుక కాంటాక్ట్ అయినట్టయితే అవి మరిగిపోతాయి అన్నమాట. సో అవి మెల్లిమెల్లిగా బయటకు వస్తాయి, అండ్ ఆ ప్రాంతంలో ఎరప్షన్స్ అనేవి జరిగి ఆ వాటర్ అనేది బయటకు రావడం జరుగుతుంది. సో అలాగా ఆ హాట్ స్ప్రింగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. బేసిక్గా వీటిలో మనకి చాలా రకాల కాంపౌండ్స్ అయితే కనబడుతూ ఉంటాయి, అండ్ భూమి మీద చాలా చోట్ల ఇవి మనకు కనబడుతూ ఉంటాయి. సో రీసెర్చర్స్ ఏం చేశారంటే ఈ కాంపౌండ్స్లోని హీలియం ఐసోటోప్స్ని అయితే తీసుకోవడం జరిగింది. అంటే HE3 HE4ని అయితే తీసుకున్నారు, Helium-3 Helium-4. వాటిని ఉపయోగించి ఈ 2 ప్లేట్స్ యొక్క బౌండరీస్ని అయితే మ్యాపింగ్ చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు ఎందుకు స్పెసిఫిక్గా హీలియంని చూస్ చేసుకోవడం జరిగింది. జియాలజిస్టులకు తెలిసిన విషయం ఏంటంటే బేసిక్గా మ్యాగ్మా ఏదైతే భూమి లోపల ఉంటుందో దాంట్లో Helium-3 అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒకవేళ Helium-3 గనక పైన ఉన్న క్రస్ట్తో కాంటాక్ట్ అయినట్టయితే, అంటే హాట్ స్ప్రింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యురేనియంతో రియాక్ట్ అయినట్టయితే అవి Helium-4 కింద మారిపోతాయి అనమాట. సో ఏదైనా ఒక ప్రాంతంలో Helium-3 గనక చాలా ఎక్కువగా ఉందంటే అక్కడ క్రస్ట్ చాలా తిన్నగా ఉందని అర్థం. ఏదైనా ఒక ప్రాంతంలో Helium-4 గనక ఎక్కువ ఉందంటే అక్కడ క్రస్ట్
చాలా థిక్గా ఉందని అర్థం అనమాట. సో రీసెర్చర్లు టిబెట్లో ఉన్న 225 హాట్ స్ప్రింగ్స్ యొక్క డేటాని అనలైజ్ చేసినప్పుడు వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ కనబడింది, అది లిటరల్లీ వాళ్ళని షాక్కి గురి చేసిందని చెప్పొచ్చు. నార్మల్గా ఇండియన్ టెక్టానిక్ ప్లేట్స్ 100 కిలోమీటర్స్ థిక్నెస్ని అయితే కలిగి ఉంటాయి. అయితే మ్యాపింగ్ చేసే టైంలో టిబెట్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ టెక్టానిక్ ప్లేట్ కేవలం 80 కిలోమీటర్ల థిక్నెస్ని మాత్రమే కలిగి ఉంది, అంటే 20 కిలోమీటర్ల థిక్నెస్ని అది కోల్పోయింది. సో బాగా అబ్జర్వ్ చేసినప్పుడు జియాలజిస్టులకు అర్థమైన విషయం ఏంటంటే ఆ ప్లేట్ల కింద ఏదో జరుగుతోంది, అందుకే ఇవి మిగతా వాటికంటే చాలా థిన్గా మారిపోయాయని అర్థమైంది. బట్ ఏం జరుగుతోంది, ఎందువల్ల అవి అంతలాగా వాటి యొక్క థిక్నెస్ని కోల్పోతున్నాయి అనే దానికి వెంటనే ఆన్సర్ దొరకలేదు. అయితే 2023 చైనా యొక్క ఓషన్ యూనివర్సిటీకి చెందిన జియాలజిస్టులు ఈ ఎంటైర్ ఇష్యూని ఫ్రెష్ పర్స్పెక్టివ్ నుంచి చూడడం మొదలుపెట్టి ఆ యాంగిల్లో పరిశోధన చేయడం మొదలుపెట్టారు. చైనా జియాలజిస్టులు ఆలోచించింది ఏంటంటే టిబెట్లోని ఇండియన్ ప్లేట్ని ఒక కొత్త టెక్నిక్తో మనం స్టడీ చేద్దాం, దానివల్ల అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని ట్రై చేశారు. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రాంతంలో భూకంపాలు వచ్చాయి కదా, భూకంపాలు వచ్చినప్పుడు సాధారణంగా వేవ్స్ క్రియేట్ అవుతాయి, ఆ వేవ్స్ని సెస్మిక్ స్టేషన్స్ రికార్డ్ చేస్తూ ఉంటాయి. టిబెట్లో మొత్తంగా 94 సెస్మిక్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి వాళ్ళు డీటెయిల్గా స్టడీ చేయడం మొదలుపెట్టారు. బేసిక్గా ఏదైనా ఒక ప్రాంతంలో ఒక భూకంపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క సెంటర్ నుంచి 2 వేవ్స్ క్రియేట్ అవుతాయి. వేవ్ నెంబర్ 1 ఏమో ప్రైమరీ వేవ్, ఇది చాలా పెద్దగా ఉంటుంది. తర్వాత సెకండరీ వేవ్, ఎస్ వేవ్, ఈ 2 వేవ్స్ క్రియేట్ అవుతాయి. ఇవి రెండు కూడా భూమి లోపల వేరు వేరు లేయర్స్ ద్వారా ట్రావెల్ చేస్తాయి. అండ్ అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు వాటి లోపల ఉన్న వాటిని బట్టి వీటి యొక్క స్పీడ్ అయితే మారుతుంది, అంటే మ్యాంటల్లో ఒక స్పీడు, కోర్లో ఒక స్పీడు, ఇలా ఉంటుందన్నమాట. సో ఓషన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఆ 94 సెస్మిక్ స్టేషన్స్కి చెందిన డేటాని కలెక్ట్ చేసి వాటి మీద స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళకి కనబడిన డీటెయిల్ ఏంటి అంటే ఈ 2 వేవ్స్ కూడా ఒక పర్టిక్యులర్ ప్లేస్లో చాలా స్పీడ్గా ట్రావెల్ చేయడం జరిగింది. అంటే ఏ ప్రాంతంలో అయితే 80 కిలోమీటర్స్ థిక్నెస్ని కలిగి ఉందో ఆ ప్రాంతంలో అవి స్లోగానే ట్రావెల్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత అవి వాటి యొక్క వేగాన్ని సడన్గా పెంచుకోవడం జరిగింది, అంటే ఆ ప్రాంతంలో మ్యాంటల్ ఉంది అని అర్థం అనమాట. సో మ్యాంటల్ ఉంది కాబట్టి అక్కడ స్పీడ్గా వెళ్తుంది, ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అవి మళ్ళీ స్లో అయిపోవడం మొదలుపెట్టాయి, అంటే ఆ ప్రాంతంలో మళ్ళీ క్రస్ట్ ఉంది. సో ఈ 2 వేవ్స్ ఇనీషియల్గా స్లోగా ట్రావెల్ చేసి తర్వాత ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ సడన్గా స్లో అయిపోతున్నాయి, అంటే ఆ ప్రాంతంలో ఎస్పెషల్లీ టిబెటియన్ రీజన్లో ముందు క్రస్ట్ ఉంది, దాని కింద మ్యాగ్మా ఉంది, దాని కింద మళ్ళీ క్రస్ట్ ఉందన్నమాట. సో బేసిక్గా భూమి మీద ఎక్కడా కూడా ఇలా జరగదు, కేవలం ఈ టిబెట్ ప్రాంతంలో మాత్రమే ఇలా జరుగుతోంది. సో శాస్త్రవేత్తలు అర్థం చేసుకుంది ఏంటంటే ఏదో రీజన్ కారణంగా ఈ టిబెటియన్ రీజన్లో ఉన్న ఇండియన్ ప్లేట్లో ఒక క్రాక్ వచ్చింది, ఆ క్రాక్ కారణంగా అది చీలిపోయింది, అలా చీలిపోయినప్పుడు భూమి లోపల ఉన్న మ్యాగ్మా ఆ ప్రాంతానికి వచ్చేయడం జరిగింది. సో ఈ ప్లేట్ బ్రేకింగ్ ప్రాసెస్ని జియాలజిస్టులు డీలామినేషన్ అని అయితే పిలవడం మొదలుపెట్టారు. అంటే మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ని లామినేట్ చేస్తాం కదా, అప్పుడప్పుడు అది రిప్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది, సేమ్ అలాగే ఇక్కడ కూడా జరిగిందని తెలియజేశారు. మన ఇండియన్ ప్లేట్ యొక్క ఎడ్జ్లో ఇలా జరిగిందనమాట. మరి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే నేను మొదట్లో చెప్పినట్టుగా ఇండియన్ ల్యాండ్ ఎవ్రీ ఇయర్ మెల్లిమెల్లిగా హిమాలయాస్ వైపు మూవ్ అవుతోంది. సో కమింగ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్లో మెల్లిమెల్లిగా మన నార్త్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యూపీ బార్డర్లో ఉన్న సిటీస్, స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మెల్లిమెల్లిగా ఇండియన్ మ్యాప్ నుంచి కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోతాయి అనమాట. అండ్ హిమాలయాస్ ఫ్యూచర్ కూడా అంత గొప్పగా ఏమీ లేదని చెప్పొచ్చు. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్కి చెందిన రాచెల్ హెడ్లీ అనే ఒక జియాలజిస్ట్ చేసిన స్టడీలో తేలిన విషయం ఏంటంటే బేసిక్గా హిమాలయాస్ ప్రతి సంవత్సరం కూడా 4 మిల్లీమీటర్ల హైట్ని పెంచుకుంటున్నాయంట. సో ఇలాగా పెరుగుతూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకరోజు సడన్గా వాటి యొక్క స్టీప్ హైట్ కారణంగా అవి అన్స్టేబుల్గా మారిపోతాయి, వాటి యొక్క స్ట్రక్చర్ అనేది తట్టుకోలేదు దాన్ని. సో హిమాలయాస్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోవడం మొదలు పెడతాయి. సో ఎప్పుడైతే అవన్నీ కూడా కొలాప్స్ అవుతాయో ఆబ్వియస్లీ ఇండియా యొక్క నార్త్ బార్డర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, అండ్ ఆ ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్గా అన్ఇన్హాబిటబుల్గా మారిపోతాయి. సో అప్పుడు ఒక పెద్ద పారాడాక్స్ వస్తుంది ఈ టెక్టానిక్ ప్లేట్స్ గురించి. బేసిక్గా ఈ టెక్టానిక్ ప్లేట్స్ కారణంగా డిస్ట్రక్షన్ జరుగుతుంది అని మనం అందరం అనుకుంటూ ఉన్నాం కదా, కానీ నిజం కాదు. ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి నిజానికి అసలు లేకపోతే, వాటి యొక్క మూమెంట్ కనుక లేకపోయినట్టయితే ఈరోజు ఈ భూమి మీద మనం అసలు ఉండేవాళ్ళం కాదు. కానీ వీటి యొక్క మూమెంట్ కారణంగా మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం, అదైతే వాస్తవం. కానీ ఒకప్పుడు ఈ టెక్టానిక్ ప్లేట్స్ కారణంగానే 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి లోపల జియోథర్మల్ వెంట్స్ నుంచే జీవం అనేది మొదలైంది. యాక్చువల్గా ఆ ప్రాంతంలో భూమి యొక్క కింద భాగంలో ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్స్ కారణంగానే క్రాక్స్ వచ్చి హీట్ అనేది బయటకు రిలీజ్ అయ్యి లైఫ్కి కావాల్సిన రైట్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అయింది. సో అప్పుడే కార్బన్ బేస్డ్ లైఫ్ అనేది పుట్టింది. సో అప్పటి నుంచి యూనిసెల్యులర్ బీయింగ్స్ ఏమో మల్టీ సెల్యులర్ బీయింగ్స్గా మారడం జరిగింది. అండ్ ఆ తర్వాత కాంపిటీషన్, ఎవల్యూషన్ ఇవన్నీ కూడా జరిగాయి కంప్లీట్గా. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో వీటి కారణంగానే మనం ఇప్పుడు ఇంత హ్యాపీగా జీవిస్తున్నాం, మనం అసలు ఇలా ఉన్నామంటే
ఆ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్సే కారణమని చెప్పొచ్చు. సో 1.5 బిలియన్ ఇయర్స్ క్రితం డైనోసార్స్ ఫీదర్స్ని కనుక క్రియేట్ చేసుకోకపోయినట్టయితే అసలు ఇప్పుడు మనం చూస్తున్న పక్షులే ఉండేవి కాదు. సో ఒకసారి ఆలోచించండి, భూమి మొత్తం ఒకటే ఎన్విరాన్మెంట్ ఉన్నట్టయితే ఎలా ఉంటుంది, ఒకటే రకమైన ట్రీస్ ప్లాంట్స్ ఉన్నట్టయితే ఎలా ఉంటుంది. సో మనం బ్రతకలేం కదా ఇప్పుడు బ్రతుకుతున్నట్టుగా. సో అందుకనే టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఖచ్చితంగా మన జీవితాలకు చాలా ఇంపార్టెంట్. వీటి వల్లే మౌంటైన్స్, ప్లెయిన్స్, వ్యాలీస్, వాల్కనోస్ ఇవన్నీ కూడా క్రియేట్ అయ్యాయి. కాకపోతే ఏంటి, వీటి కారణంగా డ్యామేజెస్ కూడా ఉంటాయి, అదైతే వాస్తవం. ఒకవేళ అవి కనుక లేకపోతే ఇప్పుడు ఉన్నవైతే అసలు ఏమాత్రం ఉండేవి కాదు, లివింగ్ క్రీచర్స్ కూడా ఉండేవి కాదు. సో అందుకనే వాటిని మనం ఖచ్చితంగా పాజిటివ్గానే తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఒకటైతే వాస్తవం, నేచర్ ప్రకృతి అనేది మంచిది కాదు చెడ్డది కాదు, అది ఒక నిజం అంతే. ఆ నిజం కారణంగానే మనం ఈరోజు ఇలా బ్రతుకుతున్నాం. బట్ దాని కారణంగానే ఏదో ఒక రోజు మనం ఈ భూమిని కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. బట్ ఒకటైతే వాస్తవం, మనం సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా మనల్ని మనం అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అది సిచ్యువేషన్. సో ఏదో ఒక టైంలో ఇండియా యొక్క నార్త్ భాగం ఖచ్చితంగా రెండు ముక్కలు అయిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి ఈ టెక్టానిక్ ప్లేట్స్ కారణంగా. బట్ అది ఇప్పుడు అప్పుడే కాదు, ఏదో కొన్ని వేల సంవత్సరాల తర్వాత లేదంటే ఇంకా ఎక్కువ అంటే మిలియన్ సంవత్సరాల తర్వాత జరిగే అవకాశం అయితే ఉంది. సో అప్పటి వరకు మనం ఉండం కాబట్టి నో ప్రాబ్లం. బట్ మన ఫ్యూచర్ జనరేషన్స్ అయితే మాత్రం డెఫినెట్గా దీనివల్ల ఎఫెక్ట్ అవుతాయని అయితే క్లియర్గా చెప్పచ్చు. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, ఇంత బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్, మా ఇతరం ఎక్కడ కూడా వచ్చినా ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా నో మీడియా నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తుందనుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.